సీజీ పెడతనో దీని బొక్కలు వస్తాయి దీనికి దీనికి రంధ్రాలు మూడు ఇంచులకు ఒక హోల్ అర్థమైందా మూడు ఇంచులకు ఒక హోల్ వేసుకునేసి జీ కమ్మి కొంచెం లావుగా ఉండేది చూస్తున్నారా కమ్మి లావు సైజు జీ కమ్మి ఈ లావు సైజు తీసుకొని కరెక్ట్ గా పేడర్ అడ్డకొలత పెట్టుకోవాలి పేడర్ అడ్డకొలత పెట్టుకొని ఆ అడ్డకొలత ప్రకారం మన కట్టర్తో కటింగ్ బ్లేడ్ తో కట్ చేసుకొని మన బుగ్గుల స్టవ్ మీద కమ్మి దబ్బడం లాంటి దబ్బడం అంటే కొంతమందికి తెలియదు ఒక బొరుగు కమ్మి లాంటిది ఒక దాన్ని ఒక కొయ్యకి అమర్చుకొని దాంట్లో పెట్టుకుంటే ఒక్కసారిగా హీట్ ఎక్కిన తర్వాత ఎర్రగా మారిన తర్వాత సులభంగా రెండు పాయింట్లు కింద భాగాన రంధ్రాలు వేసుకుంటే సరి సమానంగా ఇటు పక్క నుంచి అటు పక్క కేసుకోవాలి ఇది మరి ఒక వీడియోలో మీకు చూపిస్తానండి ఎలా చేయాలనేది ఈ వీడియోలో కుదరలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో కొన్ని చేయాల్సినటువంటి ఉండాయి చేస్తాను ఆ వీడియో మీకు చూపెడతానండి తర్వాత వాటికి తగ్గట్టుగా ఎలా బెండ్ చేసుకోవాలండి అది కూడా ఆ వీడియోని చూపెడతానండి ప్రస్తుతానికి ఇది చూడండి తెలుసుకోండి ఇలాగ చేసుకునే దాని వల్ల ఒక పక్కనే 10 కోళ్ళ నుంచి 12 కోళ్ళ వరకు మేత తినే తినగలిగినటువంటి అవకాశం వస్తుంది ఒకటి పేడర్ల కొనాలంటే 200 నుంచి 450 దాకా ఒక్కొక్క పేడర్ అమ్ముతారండి 10 పేడర్లు కొనాలన్నా 4000 రూపాయలు అవుతుంది ఇది 2000 రూపాయలు కాదు 1500లోనే మూడు పైపులు వస్తాయి 450 వేసుకున్నా కూడా మూడు పైపులు వస్తాయి మూడు మూల 9 9లో 18 18 పేడలు తయారవుతాయి దీంట్లో చాలా శరీర సగం కంటే కూడా ఇంకా తక్కువ ఖర్చు పడుతుంది మనం చేసుకునే దానివల్ల అదండి ఈ వీడియో ఇద్దరు తాపుతున్నాం